ఓకే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు స్టాలిన్ టెక్ తెలుగు. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ యాప్ గురించి అయితే చూద్దాం. ఈ ఇంట్రెస్టింగ్ యాప్ ఏంటంటే మనకు మన యొక్క ఫేస్ సంబంధించినటువంటి ఏజ్ అనేది మనం ఏ విధంగా చేంజ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఈ ఏజ్లో ఎలా ఉన్నాం, నెక్స్ట్ వచ్చేటువంటి ఏజ్లో మనం ఎలా ఉంటాం, 40 ఇయర్స్ ఓల్డ్ కానీ 35 ఇయర్స్ ఓల్డ్ కానీ మీకు అది చూపించబోతున్నాను ఫ్రెండ్స్. సో మరెందుకు ఆలస్యం, మీకు ఇక్కడ ప్లేస్టోర్లో ఫేస్ యాప్ అనేది కనిపిస్తుంది. ఈ ఫేస్ యాప్ అనేది మీరు క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది, ఆ పర్మిషన్స్ ఇవ్వండి, మీ ఫొటోస్ అయితే ఎలా యాక్సెస్ అనండి. ఇక్కడ జనరల్గా మనం శాంపిల్గా చేయడానికి అయితే కొన్ని ఫొటోస్ ఉంటాయన్నమాట. సో అలాంటి ఫొటోస్ని మనం ఇప్పుడు ట్రై చేసి చూద్దాం. సో మీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇంప్రెషన్ అని క్లిక్ చేయగానే ఒరిజినల్ అండ్ హాలీవుడ్ ఈ విధంగా అయితే మనకు చాలా ఉంటాయి ఇంప్రెషన్ మోడల్గా. సో మనం ఒకసారి ఇంప్రెషన్ అప్లై చేస్తుందాం, హాలీవుడ్ 2 అని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి మనం ఒకసారి దీన్ని అప్లై అన్నాం, అప్లై అవుతుంది. సో అప్లై అయిపోయిన తర్వాత ఈ విధంగా కూడా అండ్ స్మైల్స్ అయితే చూద్దాం. స్మైల్స్ అయితే మీకు క్లియర్గా తేడా అయితే కనిపిస్తుంది. సో స్మైల్ మనం దీన్ని క్లిక్ చేద్దాం, క్లిక్ చేసి ఓకే అప్లై అన్నాం. అప్లై అయినా చూడండి ఫోటోకి సంబంధించినటువంటి, అంటే మీ ఫోటో అది నార్మల్గా ఉన్న స్మైల్ లేకున్నా కానీ స్మైల్ ఉన్న విధంగా మనం అయితే చేయొచ్చు అనమాట. ఈ బ్రీడ్ సంబంధించింది, గడ్డం సంబంధించింది చూడండి. ఇందులో వచ్చేసి హిట్స్ పర్ అనే దాన్ని మనం ఒకసారి క్లిక్ చేద్దాం. చూడండి ఆటోమేటిక్గా ఫోటోకి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఫుల్ బ్రీడ్ సంబంధించింది అయితే మనకు ఇలా క్లిక్ చేయగానే ఫుల్ బ్రీడ్ సంబంధించి వస్తుంది అనమాట. ఈ ఫ్రెంచ్ స్టైల్ ఈ గోట్ స్టైల్ చూడండి, గోటి దీన్ని క్లిక్ చేద్దాం. దీన్ని క్లిక్ చేయగానే చూడండి మీకు అయితే ఇక్కడ కంప్లీట్గా మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఈ ఆప్షన్ సంబంధించి చూద్దాం. సో మనం ఒకసారి మనం ఇలా క్లిక్ చేయగానే సెలెక్ట్ సెకండ్ ఫోటో, సో దీనికి సంబంధించిన ఛాన్సెస్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ వచ్చేసి ఇక్కడ హెయిర్ కలర్స్ కూడా ఉంటాయన్నమాట, చాలా హెయిర్ కలర్స్ అయితే కనిపిస్తాయి మీకు. మనం ఎలాంటి కలర్ కావాలనుకుంటే అలాంటి కలర్ హెయిర్ స్టైల్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ సెట్టింగ్ కూడా కనిపిస్తుంది మీకు, ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో మరీ హైగా పెడితే మనకు మరీ హైగా అయితే కనిపిస్తుంది, నార్మల్గా కావాలంటే నార్మల్గా కలరింగ్ అయితే మీకు కనిపిస్తుంది చూడండి. పైన టాప్లో గోల్డ్ కలర్ అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ క్యాన్సిల్ కొట్టేద్దాం. క్యాన్సిల్ కొట్టేసి మనం ఇక్కడ ఏజ్ సంబంధించింది కూడా కనిపిస్తుంది అనమాట. ఏజ్ అనేది ఇలా క్లిక్ చేసామనుకోండి, ఇదే ఫోటో కొంత ఏజ్ వచ్చేసరికి మనకు ఆ ఓల్డ్ ఏజ్ అనేది ఈ విధంగా వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ కూల్ ఓల్డ్ అంటే కొంచెం ఈ విధంగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ యంగ్ 2. సో ప్రతిదీ కూడా అప్లై అయిపోతుంది చూడండి ఇప్పుడు ఎలా ఉందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని క్లిక్ చేద్దాం, యంగ్ అనే దాన్ని క్లిక్ చేద్దాం. ఆటోమేటిక్గా అప్లై అయిపోయి మనకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. సో మనకు కంప్లీట్గా ఇదంతా ఏజ్ సంబంధించింది అనమాట. సో మనం ఇంకా ఫన్ కావాలనుకుంటే ఫన్ సంబంధించిన వాటిలో కూడా ఇంకా చాలా అంటే చాలా ఉంటాయి. సో చూడండి మనం దీన్ని క్లిక్ చేస్తే మనకు ఓకే అప్లై అయిపోయింది. సో ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఓల్డ్ హెచ్డి అంటే ఇలా కావాలనుకుంటే మనం ఇక్కడ అప్లై అయిపోయింది చూడండి. యాక్చువల్లీ ఇది కూడా ఈ విధంగా మీ ఫొటోస్ అన్నీ కూడా మీరు ఏ ఏజ్లో ఎలా ఉంటారని కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ లేఅవుట్ సంబంధించినవి కూడా ఇంకా చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా చాలా సెట్టింగ్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తాయి. సో మనకు కావాలనుకున్న సెట్టింగ్స్ మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత వింటేజ్ అండ్ అడ్జస్ట్మెంట్స్ క్రాప్స్ అన్నీ కూడా కనిపిస్తాయి ఇక్కడ. సో ఈ విధంగా మనం కంప్లీట్గా వచ్చాయి అనమాట. ఈ విధంగా మనకు సంబంధించినటువంటి మన ఏజ్ సంబంధించినటువంటివి అన్నీ కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ప్రో వర్షన్లు అయితే ఇంకా చాలా ఉంటాయి, ఫన్ సంబంధించినవి కూడా ఉన్నాయి, ఫన్ సంబంధించినవి కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. సో మనం ఎంగ్ హెచ్డి అనమాట. ఇది వచ్చేసి మీకు ఫోటో అబ్జర్వేషన్ తేడా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి ఒకసారి అప్లై చేసి చూద్దాం. ఓ దారుణంగా ఉంది. అండ్ ఆల్ బ్రీడ్ స్టైల్ ఓకే, మీకు ఇక్కడ 3 అయితే 3 కనిపిస్తున్నాయి స్టైల్స్ అనేవి. సో ఈ విధంగా మనం మొత్తం కూడా కంప్లీట్గా మనకు కావాల్సిన విధంగా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే చూడొచ్చు నా ఇక్కడ 2 ఫొటోస్ అయితే కనిపిస్తున్నాయి మీకు ఫేస్ యాప్లో. సో ఇది ఫేస్ యాప్ సంబంధించింది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి.